ఇవాల 28 మందికి 28 లక్షల 30 వేల రూపాయలు టోటల్ గా లబ్ధిదారులు ఈ రోజు 28 మంది 28 మందికి 28 లక్షల 30 వేల రూపాయలు వచ్చాయి అంటే ఒక్కొక్కరికి యావరేజ్ గా 1 లక్ష రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యవసరమైనటువంటి టైం లో పేదలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు मुख्यमंत्री गार दर को डबूल अत्यवसर पेदवा सहाय से अला डबूल के निजकवर्गा एन नर तुम संवर सुमार डेबई ना एन भाई को निजकवर्गा ओन सीएम रिज बा रूपये का रूम रूपये का कोई का रूम को पद को याबे को अरब को डेबई ना एन कोई रूपये ओनली सीएम रिफ् फंड द्वारा वी एवे అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే అత్యవసరంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోలేని వాళ్ళు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రోగాలకు చికిత్స లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి పోతాం ప్రైవేట్ ఆసుపత్రికి పోయినప్పుడు అక్కడ 150,000 70,000 2 లక్షలు 3 లక్షలు బిల్ అవుతది ఆ బిల్ అయినప్పుడు ఆ బిల్ తీసుకొచ్చి एमएलए गारी इच्छापू आ बिल द्वारा मुख्यमंत्री गारे चाल पेदवा सर अब 2 లక్షలు 50,000 अब जाइए अगो 50,000 रूपये 20,000 30,000 इस्ते वाल वाल आर्थिक बहुत सर अभी मुख्यमंत्री गार अड़क अबिस्ते दी अंदर की सर दीं 1 లక్ష రూపాయ बिल्ल पड़ते 30,000 ओ 30,000 बिल्ल पड़ते 10,000 30% वस्तु మీరు పెట్టినటువంటి బిల్లులో 30% మాత్రమే వస్తుంది దాన్ని కొద్దిగా పెంచి 30 కాకుండా 40 50 తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ముందుకే పేదవాళ్ళు ఎక్కువ కానీ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండేది కాదు నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ప్రజలకు తెలిసేదే కాదు అసలు అదేంటి అని అడిగారు అసలు అది తెలిసేదే కాదు గతంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఇగో పేదవాళ్ళకు చికిత్స చేయాలి ఒక 10 రూపాయలు వచ్చి వాళ్ళకి ఖర్చు అయింది వాళ్ళకి ఏదైనా చేయండి అనే ఆలోచన ఉండేది కాదు ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఇది డబ్బులు పెట్టి మీరు బిల్లు చెల్లించినటువంటి ఇచ్చేదాది ఇక డబ్బులు పెట్టకుండా పెట్టే శక్తి లేనప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేమ్స్ లో వాళ్ళకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 3 లక్షలైనా 4 లక్షలైనా 5 లక్షలైనా వాళ్ళ పూర్తిగా ఒక్క రూపాయి మీ జేబుకి వెళ్ళకుండా వాళ్ళకు చికిత్స అందించే విధంగా ఆ వాళ్ళకు ఆ రోగం తగ్గే వరకు ప్రయత్నం చేస్తూ మనం చేసుకుంటూ పోదాం అట్లా కాకుండా ఎవరైనా తెలియక రోగం చెప్పి రారు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ రోగాన్ని వేసి ఆ బిల్ వేసినప్పుడు ఇక ప్రైవేట్ హాస్పిటల్ కోతే మీకు తెలుసు రూపాయి 5 2 రూపాయలు ఇస్తారు రూపాయి బిల్లును 2 రూపాయలు ఇస్తారు అప్పటికే ఇబ్బంది అయ్యి అప్పు తీసుకొచ్చి 2 రూపాయలకు 3 రూపాయలకు అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పు కట్టి ఇబ్బంది పడతారు కాబట్టి నేను మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లకు ఎంపీటీలకు ముఖ్య నాయకులందరికీ చెప్పి అయ్యా మీ ఊళ్ళో ఎవరైనా ఆసుపత్రి పాలే ఏమైనా ఇబ్బంది పడతారు బిల్లు తీసుకురండి వాళ్ళకి ఎంతో 5,000 10,000 50,000 20,000 లక్ష 2 లక్షలు ఇప్పిస్తామని చెప్తే అయ్యల్ల వాళ్ళు తీసుకురావడం వల్ల ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు వాళ్ళు మీ దగ్గరికి రావడం వాళ్ళ వల్ల మీకు లబ్ధి జరిగింది మా సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ కానీ మా ఎంపీపీ కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తీసుకురాకుంటే ఇది మీకు వచ్చేది కాదు ఇవాళ వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి మా వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి మీరేవరైనా బిల్లులు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ పేరు రాసి పోయిన పిల్లల వ్యక్తి పెట్టిండని చెప్పి వాళ్ళు నాకు తెచ్చిస్తా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు కొద్దిగా ఒక 1 నెల అయినా సరే ఎట్ల డబ్బులు వస్తే అట్లా ఆ వచ్చిన డబ్బును కొన్ని ఎమ్మెల్యేలకు కేటాయించినప్పుడు అవి చెక్కులు రెడీ అయ్యి తీసుకొని వస్తుంది అందులో భాగంగానే ఇవాళ 28 మందికి సుమారుగా 28 లక్షల రూపాయలు ఇవాళ మంజూరు అయినాయి నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అది ప్రాంతంలో అధికార పార్టీ లే ఎమ్మెల్యే లేకుండా ఉన్నదనుకో ఇవి రావు ఎప్పుడు ఇంటి పైనకైనా మట్టి పైనకైనా ఇంటోళ్ళు ఉండాలంట అలా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్లనే ఇలా ప్రభుత్వం దగ్గర పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కొట్లాడి ఇవో మాకు కావాలి సార్ ఎందుకు ఏమని చెప్పి కొట్లాడే శక్తి ఉంటుంది అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేదనుకో ఇవన్నీ జరగవు అందుకనే ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా పేదవాళ్లకు ఇటు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు బీమా అయితే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం గతంలో పేదవాడు చచ్చిపోతే ఆ ఊళ్ళో ఆ శవాన్ని
దానకండ చేయాలంటే ఆ కులపెదలందరూ ఒక 1000 2000 3000 వసూలు చేసుకొని వాళ్ళు కులపెదలు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు అవుల సర్పంచ్ కో ముఖ్యన ఎంపీడీసి కో ముఖ్యనాయకుడికి ఫోన్ చేసి సరే ఎమ్మెల్యే గారు చెప్పగా ఆయన వచ్చిపోతే ఏమన్నా వచ్చిపోతది ఆ శవాన్ని అంటే ఆ ఎమ్మెల్యే రాని పక్షంలో ఇక్కడ అవైలబుల్ లేకపోతే ఆ లీడర్లకు చెప్పి 5000 10000 ఇచ్చారని అని చెప్తే ఆ లీడర్లకు ఇచ్చేసి ఆ దానకండం చేసిన రోజులు ఉన్నాయి కానీ ఇయల్లా ఏం చేయకున్నా సరే ఇయల్లా రైతు అయితే సరే 58 సంవత్సరాల లోపు అయితే చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా 11 రోజుల్లో ఆ చుట్టమొతో చుట్టం వచ్చినా రాకున్నా ఆ కులమోడు వచ్చినా రాకున్నా ఆ ఊరోడు వచ్చినా రాకున్నా 11 రోజుల్లో 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి అంటే ఇది ఒక అద్భుతమైన స్కీమ్ ఎవరైనా పుట్టినవాడు ఎక్కడి గడ్డ మీద ఒక 1000 సంవత్సరాల బతకనికి ఎవరు రాలే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేది లేదు ఈ ప్రపంచాన్నో ఈ నియోజకవర్గాన్నో ఈ జిల్లానో ఒక 1000 100 సంవత్సరాలు పాలించనీకి రాలే ఏ సర్పంచ్ అయినా ఏ ఎంపీడీస్ అయినా ఆ ఊరును ఒక 100 సంవత్సరాలు ఎవరు పాలించాడు ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కానీ ఈ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంపీడీస్గా ఉన్నప్పుడు ఎంపీపీగా ఉన్నప్పుడు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు అధికారం పార్టీలు నాకు పరవించినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినవని చెప్పుకునే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలి మనం ఉన్నప్పుడు కాదు మనిషి పోయిన తర్వాత ఒక 50 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఈ ప్రాంతం వాళ్ళు మనం చెప్పుకునే విధంగా పనులు కొనసాగించాలి అప్పుడే ఈ పదవులకు వెన్న ఉంటది కానీ ఈ పదవులు తెచ్చుకొని పదవికి ఎవరికి ఉపయోగపడకుండా ఏమి చేయకుండా పోతే అది పదవులకు విలువ ఉన్నటువంటి పద్ధతే కాదు ఏదేమైనా చేయాలి సంక్షేమ పథకంలో కేసీఆర్ గారు ఆడబిడ్డ పేరు చేస్తే కళ్యాణ లక్ష్మి లక్ష 116 రూపాయలు 60 ఏళ్ళు దాటితే భర్త చనిపోతే 65 ఏళ్ళు దాటితే ఆసరా పింఛను కావచ్చు వికలాంగులకు అయితే 3000 కావచ్చు ఆడబిడ్డ కొడితే 13000 కావచ్చు మగపిల్లగాడు కొడితే 12000 కావచ్చు ఏ బతుకమ్మ వస్తే బతుకమ్మ చీరలు కావచ్చు రంజాన్ వస్తే రంజాన్ తోఫా కావచ్చు క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ తోఫా కావచ్చు ఇవి అన్నీ ఒకటి కాదు రెండు కాదు ఇలా పొరుగోళ్ళు అందరూ ముస్లింలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఉద్దల కుదిరు కానీ ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ మీకు మీ పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్సీ స్కూల్ పెట్టిందా ఒక ఆడబిడ్డ పేరు చేస్తే ఏమైనా షాతి ముబారక్ ఇచ్చిండ్రా మీ పిల్లగాడు ఐఏఎస్ చదువుకోనికి పోతే ఏమన్నా డబ్బులు ఇచ్చిండ్రా ఏది లేదు ఇలా ముస్లిం దాంట్లో పిల్లగాడు చదువుకోనికి బయటకు పోతే 20 లక్షల రూపాయలు ఇస్తారు అప్పుగా కాకుండా ఇలా అనేక కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమంలో ఏది సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా రైతు బంధు వచ్చినా రైతు బీమా వచ్చినా కళ్యాణ లక్ష్మి వచ్చినా ఆసరా పింఛను వచ్చినా ఏది వచ్చినా సరే అది పేదవాడికి మాత్రమే వస్తుంది అది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కేసీఆర్ ఉండడం వల్లే ఇవన్నీ ఏ పథకం వచ్చినా హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఇచ్చినా డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఎకరకు 5000 ఇస్తున్నారు కేసీఆర్ గారు ఎవరికి లంచం ఇవ్వాల్సిన డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఇదే వేరే ప్రభుత్వం ఉంటే ఎకరకు 5000 ఇస్తే 1000 రూపాయలు వేరేవాడికి ఇవ్వాలి 4000 మీకు వచ్చేది ఇలా 1 రూపాయి లంచం లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది 116 రూపాయలు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు పైసలు ఎక్కువ ఇస్తే అది వేరే విషయం ఎవరికి లంచం ఇవ్వకు డైరెక్ట్ చెక్కే మీ పేరు మీద వస్తుంది చెక్కే మీ పేరు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది డైరెక్ట్ మీ పేరు చెక్ వస్తుంది ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు గతంలో రైతు ఆపద బంధం వచ్చేది 50000 వస్తే 50000 రూపాయలు 10-15000 అధికారులకు ఇచ్చేవాళ్ళు 10-15000 మీకు వీలేదు ఇవ్వాల రైతు బంధు వచ్చినా రైతు బీమా వచ్చినా మీ అకౌంట్లో పడుతుంది మీకు తప్ప పక్కోడు తెలుస్తలేదు మీరు చెప్పుకోవడమే తెలుస్తుంది మాకు తెలియట్లేదు తక్కువని బట్టి కిణకిన పడుతుంది సౌండ్ వస్తుంది చేసే మీద ఇగోని మీ రైతు భర్త చనిపోయాడు ఇగో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ అయినామని మెసేజ్ వస్తుంది మీకు అప్పటికి మీకు తెలియదు పక్కింటి కూడా తెలియదు ఇలా రైతు బంధు వస్తుంది అప్పటప్పుడు ఆ కేసీఆర్ పైసలు పడ్డాయి అంటున్నాం అంతే కానీ కేసీఆర్ ఏజెంట్ కదా భాయ్ కేసీఆర్కి మన రుణపాలు ఉండాలి కదా అని ఆలోచన ఎంతమందికి వస్తుంది అది కావాలి మనం సాయం చేసిన మనం గుర్తుపెట్టుకోకపోతే వేరే వాళ్ళకు సాయం చేయాలనే ఆలోచన రాదు